గులాబీ పురుగు బాధించింది, మక్కకు మొగి పురుగు బాధించింది, ఇవాళ వరి పంటకు కూడా అనేక రకాల తెగులు వచ్చినాయి. ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో, మరి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో, మరి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, ఇన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానమున్న రాజకీయ నాయకుడుగా 20 సంవత్సరాలు, రాష్ట్ర ఆర్థిక స్థితి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినాను, సాధ్యమవుతుందా మీరు అంటున్నారు, ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సహాయం కానీ మేము హర్షిస్తాం, తప్పు కాదు, కానీ చూసే చెప్తున్నావా, అర్థం చేసి చెప్తున్నావా, అనుభవంతో చెప్తున్నావా, ఓట్ల కోసం చెప్తున్నావా, మోసం చేస్తావా అని చెప్పి ఆనాడు అడిగిన నేను. కానీ ఆనాడు పెద్దగా దాని మీద పట్టించుకోలే, ఎందుకంటే ఆనాడు మూడంతా కూడా కేసీఆర్ను ఓడగొట్టాలి, ప్రత్యామ్నాయం వీళ్ళే ఉండాలని చెప్పి వీళ్ళు కొట్టేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి రైతు పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, నిరుద్యోగ యువత పాలసీ, ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి, ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి, వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి, ఇట్లా అనేక ఇచ్చింది హామీలు ఇచ్చింది. అందులో ఒక హామీ రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ, అన్కండిషనల్, ఏ కండిషన్ లేదు. ఇవాళ ఏ 6 పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించారో, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారో, ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు, ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం, మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధగంట గంట అయినా కూడా ఇవాళ కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు, అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన మాటలు చెప్తా, అంటే భారత ప్రజానీకం గురించి, భారత ప్రజానీకం గురించి, తెలంగాణ ప్రజానీకం గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీరు విన్నారు. ఏమంటాడు ఆయన, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట. అంటే ఎంత అవమానకరం ఇది. బాధ అంత ఏంటంటే, అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానీకం కానీ, తెలంగాణ ప్రజానీకం కానీ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక గీమార్త రేవంత్ రెడ్డి గారు 60 420 రకాల పనులు ఏం చెప్తున్నారు, మనకన్నా ఉండాలి కొంచెం అని స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి, అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు
లేదా హరాస్మెంట్కి గురవుతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ, ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడికు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయవచ్చు కానీ అంతిమంగా మాత్రం పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్ రోడ్డు వేసినా, నేను రైతు బంధించినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించింది. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టిన తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే, ఒక్క రైతాంగం కాదు, తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే, మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాల మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడదు. ఆహా ఓహో అని చెప్పి పోడే వాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప, ముక్కు మీద అయ్యో నీకు ఈ మాట అంటే నీకు ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడింది అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నువ్వు ఎక్కడ చూసినవా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మీదలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండు, నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్ కడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాయన, తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది, చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావా? 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుషికి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది మేము మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినామన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు అని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు పిండి చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 ఏళ్ళు పడుతుంది, ఇవ్వలేదు. అంటే రేషన్ కార్డు